మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత ఆ ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెప్తున్నాయి. స్థిరచిత్తంతో ఐహికత్వాన్ని మరచి మౌన ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవడం శాస్త్ర సమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయం ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో కూర్చోవడానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు. ఆలయ ప్రదేశాల్లో విద్యుత్ అయస్కాంత క్షేత్ర ఉత్తర దక్షిణ ధృవాల తరంగ విస్తృతి అధికంగా ఉంటుంది. ఇటువంటి ధనాత్మక శక్తి విరివిగా లభ్యమవుతున్నటువంటి చోట వ్యూహాత్మకంగా దేవాలయాల నిర్మాణం చేపట్టేవారు. ఇంకా మూల విరాట్టు లేదా ప్రధాన మూర్తిని ఈ ప్రదేశం కేంద్రక స్థానం వద్ద ప్రతిష్ఠిస్తారు. దీనినే గర్భగృహం లేదా మూలస్థానం అని వ్యవహరిస్తారు. ఈ మూలస్థానం వద్ద భూమి అయస్కాంత తరంగాలు అధికంగా ఉంటాయి. వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాలు అంటే రాగి రేకులు మూల విరాట్టు అడుగు భాగంలో భూస్థాపితం చేసి ఉంచుతారని మన పెద్దలు చెప్తుంటారు. వాస్తవానికి ఆ రాగి రేకులు ఏంటి? ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి తమ పరిసరాలకు పునః ప్రసారం చేస్తాయి. ఆ విధంగా ప్రతిరోజు దేవాలయ సందర్శనానికి వచ్చి సవ్యదిశలో గడియారపు ముళ్ళు తిరిగే మాదిరి మూల విరాట్టుకి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి శరీరం మూల విరాట్టు అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేస్తున్న భూ అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మన పెద్దలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా మౌనంగా చేయాలని చెప్తుంటారు. శాస్త్రీయంగా మనమందరం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ధనాత్మక శక్తి ఎంతగానో దోహదపడుతుంది. దేవాలయంలో కూర్చుంటే మనస్సుకు ప్రశాంతత, పుణ్యఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. అలా కూర్చోకుండా వెళ్తే భగవంతుని దర్శించిన ఫలితం రాదని అంటుంటారు. ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని మంచి చెడులను ఆలోచించి మంచివైపు మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని మన మనస్సు అందిస్తుంది. ఇలా ఆలయంలో కూర్చోవడం ఒక రకమైన ధ్యానం వంటిది. అలా ఒక 2 నిమిషాల పాటు మౌనంగా కూర్చొని మనం దర్శించిన ఆ భగవంతుణ్ణి తిరిగి స్మృతి చేసుకుంటే వచ్చే ఆనందం మరియు ప్రశాంతత ఉత్తమమైనది.